ఈరోజు మన స్టూడియోలో హైదరాబాద్ నుండి వచ్చిన సంజయ్ గారు ఉన్నారు. కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి. చేసిన తప్పు ఏంటంటే డీటెయిల్స్ ఇచ్చాను బయట. ఓకే, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అప్ చేశారు. ఫాలో అప్ చేశారు. ఓకే, తర్వాత ఏం జరిగింది? ఎలాగో సిస్టర్ అన్నాడు కాబట్టి నాకేమీ తప్పు అనిపించలేదు. ఆయన అతను ఎప్పుడు తప్పుగా ఏం బిహేవ్ చేయలేదు నాతో. వస్తే నేను కాఫీ అలా ఏమైనా ఇచ్చేదాన్ని, కూర్చునేవాడు కాసేపు. అంటే ప్రేయర్కి వెళ్ళినప్పుడల్లా కవర్ ఇవ్వాలా? కవర్లో డబ్బులు పెట్టి ఇవ్వాలి. పాస్టర్ ఏం చెప్పేవాడు అంటే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ యూటిరస్, గాడ్ ఇస్ వెల్ ఏబుల్ టు బ్లెస్ యూ. ఆ విత్తనం తీసుకెళ్ళి ఎక్కడ ఎత్తలేడు? వాడు వాడేసుకుంటాడు. వాడి పొలంలో వేసుకుంటాడు పంట. వాడు మీ విత్తనాలు మీరు వేయాలి పంట ఆడికి. దాని తర్వాత పిల్లలు పుడతారు. పాస్టర్ని ఎవరన్నా మోహింపజేశారా? పాస్టరే మోహించాడా? అసలు నేను తెలిసి ఇంకా నేను ఏం చెప్పలేను, మాట్లాడలేను దీని గురించి. ఎందుకంటే జీసస్కి కళ్ళెత్తుకుని ఆడవాలంటే ఇష్టం ఉండదు. ఆయన ఆడాలంటేనే ఇష్టం ఉండదు. మరి అదే విగ్రహారాధన జరుగుతున్న దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తా, హిందువులు దొంగ పేర్లు చెప్పుకుని మన నాటకాలు ఆడుతున్నారు కదా, సిగ్గు సెర ఉండదు వీళ్ళకి? లేదు కదా, ఉందని చెప్పారా? అయితే ఇప్పుడు మర్లిన్ ఈమె ఉంది కదండి, శామ్యూల్ పట్టా వాళ్ళ వైఫ్. ఇప్పుడు మీరు దేవుడికి ఎదురు తిరిగితే మీకు నోటితో చెప్పుకోలేని జబ్బులు వస్తాయంట. అట్లా ఫన్ చేస్తుండే నాకు. రాముడి గుడి ఉంటుంది ఒకటి, అక్కడికి వెళ్ళి ఫస్ట్ నేను తినేస్తాను అనుకున్నాను, తిన్నాను ఏం కాలేదు. దాని తర్వాత హనుమాన్ అంటే అప్పుడు నేను అదంతా చూసాను. అసలు శివశక్తి అంటే ఏంటి, ఇతను ఎవరు అని యూట్యూబ్లోకి వెళ్ళి మీ వీడియో చూసాను. నేను ఎవరికి చెప్పుకోలేకుండా ఉండి కంప్రెస్ అయిన బాధని, ఒక అతను ఉన్నాడు దీన్ని బయటికి తీసుకొచ్చాడు, నేను ఎప్పుడైనా తనకి చెప్పాలి ఈ విషయాలని అని నాకు హ్యాపీగా అనిపించింది. వెళ్తే అద్భుతమైన కార్యం ఏంటంటే ఒక డార్క్ రూమ్ ఉంటుంది, దాంట్లో ఒక అతను దీపక్ అవినాష్ అని ఉంటాడు అనమాట. ఆయనకి దేవుడు నేర్పించాడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలని. ఈయన చెప్తాడు మనకి ఏం చేస్తే తప్పు, ఏం చేయకపోతే తప్పు. ఈ విషయంలో నేను కొంచెం ఎలాబరేట్ చేయలేనండి, నేను అన్కంఫర్టబుల్. కానీ అతను కొంచెం ఒక రేంజ్లో వెళ్ళిపోతాడు. చిలక జోషింగ్ అంటే దారుణం కదా, చిలక జోషింగ్ బెటర్, కనీసం వచ్చి 1-1 చెప్తున్నాడు. అవును, అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో హైదరాబాద్ నుండి వచ్చిన సంజయ్ గారు ఉన్నారు. ఈవిడ క్రైస్తవ మాఫియా బాధితురాలు. కింగ్స్ టెంపుల్ అని చెప్పి ఒక చర్చ్ ఉంది. పాస్టర్ పేరు శామ్యూల్ పట్టా. ఇతని మీద మనం ఒక వీడియో కూడా చేసాం. ఆ పాస్టర్ యొక్క బాధితురాలు సంజయ్ గారు. అసలు ఏ విధంగా ఆ పాస్టరు దురాగతాలు ఉన్నాయి ఆ చర్చిలో, ఆ చర్చి వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది ప్రత్యక్ష అనుభవాల ద్వారా ఈరోజు సంజయ్ గారు మనకి వివరించబోతున్నారు. కనుక వివరాల్లోకి వెళ్దాం. నమస్తే. కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఫేస్ని మనం క్లియర్గా చూపించట్లేదు. ఓకే అండి, మీ వివరాలు ఎక్కువ తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి మనం డైరెక్ట్ విషయంలోకి వెళ్ళిపోదాం. మీకు అసలు ఆ చర్చ్తో, ఆ పాస్టర్తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? నేను స్టార్టింగ్ ఆ చర్చ్కి ఎలా వెళ్ళాను అంటే, నేను ఒక కంపెనీలో వర్క్ చేసేదాన్ని 2009 ప్రాంతంలో. అక్కడ ఒక ఫ్రెండ్ అనమాట, ఆ అమ్మాయి పేరు కిరణ్. ఆ అమ్మాయి నన్ను రెగ్యులర్గా, మన మా ఇల్లు చాలా దూరంగా ఉంది కదా, మనం ఇక్కడ మీట్ అయ్యాము, ఇక్కడ ఒక చిన్న మీటింగ్ లాగా ఉంటుందని హరిహర కళాభవన్కి ఇన్వైట్ చేసింది. సో నేను అసలు చర్చ్కే వెళ్ళలేదు, ఆ అమ్మాయిని మీట్ అవ్వడానికి హరిహర కళాభవన్కి వెళ్ళాను. ఫ్రైడే రోజు ఈవినింగ్ 5 or 6 o'clock ప్రాంతంలో అట్లా వెళ్ళిన తర్వాత నేను హస్బెండ్తో వెళ్ళాను. ఆ అమ్మాయి కనిపించలేదు. ఇంకా ఫోన్లో ఏం చెప్పింది అంటే, నేను రాలేదు ఈరోజు అని చెప్పింది. రాలేను, అది ఒక ఆడిటోరియము, జస్ట్ కూర్చొని వచ్చేసి నేను నెక్స్ట్ టైం నేను మీట్ చేస్తాను అని చెప్పింది. అట్లా ఒక 2 weeks అట్లా అయింది. సో బిఫోర్ నేను ఆ చర్చ్లో ఎంటర్ అయ్యకంటే ముందే, అంటే ఫస్ట్ టైం ఎంటర్ అయ్యకంటే ముందే, వాళ్ళు నా ఎంట్రెన్స్లో నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు, నా పర్మనెంట్ అడ్రస్ అని, నా డీటెయిల్స్ అన్నీ, కాంటాక్ట్ డీటెయిల్స్ అని. అలా నేను 2 weeks అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఏదో చెప్తున్నాడు. నేను అనుకున్నాను ఆయన చెప్పింది నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇదేదో మోటివేషనల్ స్పీకర్ అని అనుకున్నాను. నాకు అక్కడ ఎక్కడ కూడా జీసస్ అని కానీ బైబిల్ అని కానీ వినిపించలేదు. మేబీ నేను కాన్సన్ట్రేట్ చేయలేదు, నాకు వినిపించలేదు. అట్లా 2 weeks అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైందంటే, ఒక అతను రవికుమార్ అని పాస్టర్ అంట, అతను కూడా అతను చాలా తెలివిగా నన్ను ప్రేయర్స్ ఏ టైం అయితే అవుతుంది కదండి, అంటే ప్రీచింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రేయర్స్, ఆ టైంకి బయటికి తీసుకొచ్చేవాళ్ళు అనమాట.
జస్ట్ మాట్లాడాలి అని చెప్పి ఎస్కార్ట్ చేసి బయటికి తీసుకొచ్చేవాళ్ళు. నా కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకున్నారు కదా ఎంట్రన్స్లో, అక్కడ తను కాల్ చేసేవాడు అనమాట. కాల్ చేసి హౌ ఆర్ యూ ఫీలింగ్ సిస్టర్, ఎలా ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడిగాడు. ఇప్పుడు కిరణ్ అనే అమ్మాయి నాతో కాంటాక్ట్ కొంచెం కొంచెంగా తగ్గించేసింది, కంప్లీట్గా టోటల్గా తగ్గించేసింది. కాల్ చేస్తే పిక్ చేయకపోవడం ఇవన్నీ చేసేది. మిమ్మల్ని పిలిస్తే వెళ్ళారు, అవి రావట్లేదు సరే, అక్కడ లేదు కాబట్టి వెంటనే వెనక్కి వచ్చేయచ్చు కదా మీరు. వెనక్కి వచ్చేసానండి, అంటే ఇప్పుడు నేను టైంకి ప్రాపర్గా 6 o'clock అట్లేం వెళ్ళలేదు. ఆమె ఎప్పుడో పిలిస్తే ఇప్పుడు లెట్స్ సే 7 o'clock అప్పుడప్పుడు 7:10 జస్ట్ 15 to 20 minutes ఆ కాన్వర్జేషన్ అంతా అయిపోయేది. జనాలు కూడా బయటికి వెళ్ళిపోయేవారు. ఈ రవికుమార్ అతను అని అతను నన్ను ఎస్కార్ట్ చేసేవాడు అనమాట రెగ్యులర్గా. అంటే ఒకవేళ మీ ఫ్రెండ్ లేకపోయినా అక్కడ వాళ్ళు చెప్పే మాటలు కాస్త బాగున్నాయి విందాం అనిపిస్తుంది అని అలా ఏమన్నా ఫీల్ అయ్యి వెళ్ళారా? ఫస్ట్ 3 weeks అయితే వినలేదు, అది అసలు చర్చ్ అని కూడా నాకు తెలియదు. ఓకే, తర్వాత చేసిన తప్ప ఏంటంటే డీటెయిల్స్ ఇచ్చాను బయట. ఓకే, వాళ్ళు మిమ్మల్ని ఫాలోఅప్ చేశారు? ఫాలోఅప్ చేశారు. ఓకే, తర్వాత ఏం జరిగింది? నాకు డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి నా లైఫ్లో అని, పేరెంట్స్తో, సిస్టర్స్తో, ఇంకా ఫ్రెండ్స్తో, నైబర్స్తో, అందరితో అందరితో. అప్పుడు రవికుమార్ అతను అని అతను నన్ను ఎస్కార్ట్ చేశాడు అనమాట. ఇట్లానే ఎవరు లేరు కదా, అయ్యో పాపం. అంటే మీరు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయా? తెలియదు, దట్ థింగ్ ఐ డోంట్ నో. దానికి ఏమైనా లింక్ ఉందా లేకపోతే ఫ్యామిలీ? ఇప్పుడు నేను ప్రూఫ్ లేని విషయాలు ఐ కాన్ సే కదా. నాకైతే అలాగే అనిపించింది, అక్కడికి వెళ్ళడం వల్లనే నాకు అనిపించింది. మీరు అక్కడికి వెళ్ళడం వల్ల మీ హస్బెండ్ వద్దు అని? మా హస్బెండ్కి కూడా తెలియదు అది చర్చ్ అని, మా హస్బెండ్కి కూడా తెలియదు. మేబీ అంటే నేను కొన్ని బిలీవ్ చేస్తానండి, కొంతమంది కొన్ని కొన్ని ఎనర్జీస్ని క్యారీ చేస్తారు. లైక్ ఇప్పుడు దాన్ని చెప్పొచ్చు లేదో తెలియదు కానీ బ్లాక్ మ్యాజిక్ లాంటివి కొన్ని ఎనర్జీస్ క్యారీ చేస్తారు. ఒక టార్గెటెడ్ పర్సన్ని పడేయడానికి ఏమైనా చేస్తారు వాళ్ళు. లెట్స్ సే ఇఫ్ దే వాంట్ టు బ్రింగ్ మీ ఇన్ టు ద చర్చ్, దే మైట్ హవ్ డన్ సంథింగ్, దే మైట్ బి ప్రేయింగ్ ఫర్ మీ, లైక్ ఇంకేదైనా చేసి ఉండొచ్చు. నేను అది నమ్ముతాను, నేను దానికి ప్రూఫ్ చూపించలేను. కానీ 2 months అక్కడ నుంచి అయితే మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది? ఎస్, అబ్సల్యూట్లీ. స్టార్ట్ అయ్యాక ఇంకా వాళ్ళు ఎక్కువ ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేస్తారు. అతని పేరు రవికుమార్, ఇలాంటి వర్డ్స్ అనమాట, అయ్యో పాపం మీకు ఎవరు లేరా, జీసస్ ఉన్నాడు అండ్ ఆల్ దట్. ఇంకా 1 month ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ సండే రండి సిస్టర్. ఇదేంటంటే ఇందులో హిందువులు చాలామంది ఇందులో ఉన్నారు, ఇది చాలా ఇప్పటికీ తెలిసింది నాకు, మంచి సంఘం ఇది. కానీ నేను కన్వర్ట్ అవుతున్నాను అని అనుకోలేదు. మేము ఇలా దర్గాకి దానికి దీనికి వెళ్ళి ఇలా టై చేసి వస్తాం కదండి, ఏదైనా మొక్కు మొక్కుకొని అలాగే అనుకున్నాను. ఇప్పుడు యూసుఫ్ బాబా దర్గా అని ఒకటి ఉంది, ఏదైనా మొక్కు ఎగ్జామ్లో పాస్ కావాలంటే అక్కడ మా అత్తయ్య వాళ్ళు అక్కడ కట్టించేవాళ్ళనమాట. అది యా ఉంది, అలాగే అని అనుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగానంటే అందరు దేవుళ్ళు పక్కా సెక్యులర్, అందరూ ఈక్వల్, ఎవరిని తక్కువ చూడొద్దని. సో నాకు అందుకే ఈ ప్రాబ్లం వచ్చింది, అందుకే నేను ట్రాప్లో పడ్డాను. ఇంకా ఎవ్రీ ఫ్రైడే అండ్ సండే ఇలా పిలిచేవారు అనమాట, రెగ్యులర్గా రావాలి, మీకు బాగుంటుంది అని చెప్పి పిలిచేవారు. పిలిచిన తర్వాత నాకు ఎవరు లేరు కాబట్టి, నేను టోటల్గా ఐసోలేట్ అయిపోయాను కాబట్టి, వీళ్ళు ఇలా ఫాలోఅప్ చేసిన తర్వాత నా జాబ్ పోయింది. పోయిన తర్వాత ఇంకా అతను ఇంకెక్కువ టచ్లో ఉండేవాడు అనమాట, రవికుమార్ అని అతను రెగ్యులర్గా టచ్లో ఉండేవాడు. ఉండే ఎందుకు సిస్టర్ మీరు ఇంత చదువుకున్నారు కదా, మీరు యూ కెన్ గెట్ ఎ జాబ్ కదా అని కొంచెం ఎంకరేజ్ చేశాడు అనమాట. లైక్ సిస్టర్ అనే పిలిచేవాడు, కొంచెం కొంచెం ఎంకరేజ్ చేసేవాడు. చేసిన తర్వాత ఫైనలీ ఐ గాట్ జాబ్ ఇన్ స్మాల్ కంపెనీ, ఒక చిన్న కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత దట్స్ వెన్ హీ స్టార్టెడ్ కమింగ్ హోమ్ అనమాట, సిస్టర్ ఇక్కడే ఉన్నాను, దగ్గరలో ఉన్నాను, ఈ ప్లేస్కి దగ్గరలో ఉన్నాను, ఒకసారి విజిట్ చేయొచ్చా. ఎలాగో సిస్టర్ అన్నాడు కాబట్టి నాకేమీ తప్పు అనిపించలేదు. ఆయన అతను ఎప్పుడు తప్పుగా ఏం బిహేవ్ చేయలేదు నాతో. వస్తే నేను కాఫీ అలా ఏమైనా ఇచ్చేదాన్ని, కూర్చునేవాడు కాసేపు. అప్పుడు దట్స్ వన్ హీ ఇంట్రొడ్యూస్ టైట్స్ అనమాట. టైట్స్ అంటే మన శాలరీలో మనం ఎర్న్ చేసే దాంట్లో 10% ఇవ్వడం, దశమ భాగం. అది ఇంట్రొడ్యూస్ చేసి మీరు ఇవ్వండి, అప్పటి నుంచి మీకు బాగుంటుంది, అంత బాగుంటుంది, అందరి మీతో బాగా మాట్లాడతారు అని అట్లా చెప్పాడనమాట. చెప్పిన తర్వాత నేను ఇచ్చాను, టైట్స్ ఇచ్చాను. నేను ఎలా ఎలా మనీ ఇచ్చానంటే, లెట్స్ సే ఇఫ్ ఐమ్ గెటింగ్ 30,000 అనుకోండి, దాంట్లోంచి 3,000 టైట్స్, 2,000 పార్ట్నర్షిప్. మళ్ళీ పార్ట్నర్షిప్ ఏంటి? పార్ట్నర్షిప్ అంటే ఆ చర్చ్తో పార్ట్నర్షిప్, అది కూడా వాళ్ళు నన్ను ప్రీచ్ చేసి కన్విన్స్ చేసి తీసుకున్నారు పార్ట్నర్షిప్. ఇంకొకటి ఏదో ఫండ్ అని తీసుకునేవాళ్ళు, ఎక్స్ట్రా ఫండ్. ఒక వైట్ కవర్స్ ఇస్తారండి, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వైట్ కవర్స్ ఇచ్చినప్పుడు మనము దాంట్లో ఆ కవర్లో పెట్టి ఇవ్వచ్చు వాళ్ళకి. ఒక మనిషి మనని రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తారు, టైట్స్ ఇచ్చారా లేదా, ఈ మంత్ ఇచ్చారా లేదా అని ఫాలోఅప్ చేస్తారు. మీరు ఒక నెల ఇవ్వకపోతే మిమ్మల్ని అడిగేవాళ్ళా? తిట్టేవాళ్ళు అంటే ఫేస్ టు ఫేస్ కాదు, ఇలా నార్మల్గా మీటింగ్ ఉంటుంది, ప్రీచింగ్ ఉంటుంది. ప్రీచింగ్ ఉన్నప్పుడు అలా కరెక్ట్గా ఆ మనిషికి తాకేటట్టు తిట్టేవాళ్ళు. మీకు ఈ జబ్బు వచ్చిందంటారు, ఆ జబ్బు వచ్చిందంటారు, ఈ జాబ్ పోయిందంటారు, ఎందుకు ఇఫ్ ఐ నాట్ గివింగ్ టైట్స్ అంటే మీతోని గాడ్తో ఉన్న కవినట్ అంటే ఒక ఒప్పందం అది విరిగిపోతుంది, మీరు ఎట్లా ఆశీర్వదించబడతారు
హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్, అవి అవి అనేవాళ్ళు అనమాట. ఇది ఎక్కువ అనేది ఎవరంటే మెర్లిన్ పట్టా అని ఉంటుంది అనమాట. ఎవరు? మెర్లిన్ పట్టా. మెర్లిన్, ఎస్, మెర్లిన్ పట్టా ఆవిడ. ఇంకా నాకు కొంచెం బాధ అనిపించి, సరే ఎట్లాగో వీళ్ళు ప్రే చేస్తున్నారు కదా అయిపోయింది. కానీ నేను ఎప్పుడు రియలైజ్ కాలేదు నేను హిందుత్వంలో నుంచి ఇందులోకి వచ్చేసానని. నేను కొంచెం అప్పుడు డిస్టర్బ్గా ఉండేదానండి, నేను రియలైజ్ కాలేదు. నేను ఆ ట్రాప్లో పడిపోయాను. ఇంకా మీరు అంతకుముందు టెంపుల్కి వెళ్ళినప్పుడు అలవాటు ఉందా? వెళ్ళదని ఎవ్రీ సాటర్డే. ఇప్పుడు మరి ఇక్కడికి వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత టెంపుల్కి ఆపేశారా? వెళ్ళాను, టెంపుల్కి కూడా వెళ్ళాను. వెళ్ళాను. మరి టెంపుల్కి వెళ్తూ పూర్తిగా దృష్టి కన్వర్ట్ కాకుండానే 10%? అది నేను ఇంకా చెప్తాను. ఇచ్చిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏమయ్యేది, ఎవ్రీ ఫ్రైడే అండ్ సండే కూడా పిలిచేవారండి. ఎందుకు? ఎందుకంటే మీకు ఇంకా బాగుంటుంది, మీకు ఇంకా అభివృద్ధి బాగా వస్తుంది, అంటే లైక్ ప్రాస్పెరిటీ బాగుంటుంది అండ్ ఆల్. ఒకసారి వాళ్ళు మనిషిని పట్టుకున్నారంటే జలగలాగా పట్టుకుంటారు, వదలరు. అది ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు టోటల్గా నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నేను ఐసోలేట్ అయిపోయాను, పేరెంట్స్ దగ్గర నుంచి కూడా డిస్కనెక్ట్ అయిపోయాను. సో ఆబ్వియస్లీ నన్ను ఎవరైనా కాల్ చేసి స్వీట్గా మాట్లాడితే నేను వాళ్ళ మాట వింటానా? ఎందుకంటే ఇది నాకు ఒకటే సోర్స్ కాబట్టి, దిస్ ఇస్ ది ఓన్లీ సోర్స్. సిస్టర్ మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, బ్రేక్ఫాస్ట్ చేశారా, లంచ్ అయిందా, ఏం ఆలోచించకండి, ఏసై ఉన్నాడు మనకి అండ్ ఆల్ దట్. దిస్ ఫెలో, అంటే రవికుమార్ అనే ఫెలో, అతను ఫాలోఅప్ చేసేవాడు. నేను విన్నాను, నా తప్పు ఉంది, నేను కాదని చెప్పట్లేదు, కానీ వీళ్ళు చేసిన మోసాలను బయటకు తీసుకురావాలని నేను ఇక్కడికి వచ్చాను. అది తప్పు అనుకోకుండా, అంటే మీరు ఒక బలహీన మనస్తత్వంతో ఉన్నప్పుడు వాళ్ళు ట్రాప్ చేశారు. అసలు నేనేమనుకుంటానంటే బలహీన టైం కూడా లేదేమో, మేబీ దే హావ్ క్రియేటెడ్, దే మైట్ హావ్ ట్రాప్డ్ మీ ఇన్ దాట్ వే. అవును, మేబీ ఆటోమేటిక్గా. ఇప్పుడు మీకు ఏం లేకపోయినా కూడా మీకు సమాధానం లేదు, శాంతి లేదు, ఏసీని నమ్ముకుంటే మీకు శాంతి సమాధానం ఇక్కడికి వస్తే అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి ట్రాప్ చేస్తారు. ఇంకా డబ్బుల గురించి చెప్తానండి, ఫ్రైడే సండే ఎక్స్ట్రా కవర్స్, ఫ్రైడే ఒక కవరు, సండే ఒక కవరు, మీరు కంపల్సరీగా డబ్బులు ఇవ్వాలి అని శామ్యుయల్ పట్టా గారు ప్రీచ్ చేసేవారు అనమాట. అంటే ప్రేయర్కి వెళ్ళినప్పుడల్లా ఒక కవర్ ఇవ్వాలా? కవర్లో డబ్బులు పెట్టి ఇవ్వాలి. ఎంతమంది వచ్చేవాళ్ళు ఆ చర్చ్కి? ఇప్పుడు హరిహర కళాభవన్ తెలియదు అండి, అది చాలా పెద్ద ఆడిటోరియము. మహబూబ్ కాలేజ్లో అయితే ఒక 500, అరౌండ్ 500 అట్లా. వాళ్ళకి మళ్ళీ 3 సర్వీసెస్ ఉంటాయండి, ఒకటి 7 o'clock సర్వీస్, ఒకటి 9 సర్వీస్, ఒకటి 12 o'clock సర్వీస్. 7 o'clock సర్వీస్ ఏమో ఇంగ్లీష్ సర్వీస్, 9 o'clockది ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషను, 12కి ప్యూర్ తెలుగు ట్రాన్స్లేట్. నేను ఇంగ్లీష్ సర్వీస్కి వెళ్ళేదానండి, అక్కడ కంప్లీట్గా ఫిల్ అయిపోయేది మహబూబ్ కాలేజ్. మహబూబ్ కాలేజ్లో పెట్టేవాళ్ళ మహబూబ్ కాలేజ్ని రెంట్కి తీసుకుంటానండి. ఆ కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది కదా, దాన్ని రెంట్కి తీసుకొని అక్కడ షామియానా అంతా వేస్తారనమాట, చైర్స్ వేస్తారు. ఎవ్రీ వీక్ రెంట్ తీసుకుంటారు? యా యా. ఇంత తీసుకుంటారంటే 3,000, 2,000, 1,000 మొత్తం కలిపి 6. ఇంకా ఏమైనా ఫ్రైడే సాటర్డే దానం చేస్తే దాంతో కలిపి 7. ఒక మనిషి దగ్గర నుంచి 7,000 ఈజీగా. 30,000 శాలరీ కాబట్టి 7,000 వసూలు చేశారు. అదే 100,000 శాలరీ అయితే 25-30,000 అయిపోయింది. దాని ప్రకారంగా పర్సంటేజ్, మీ ఒక పర్సన్ దగ్గర 7,000 అంటే ఒక 1,000 మందిని 1,000 నుంచి 1,500 మంది మధ్యలో వస్తారు కదా, 1,000 × 7,000. వాళ్ళకి చక్కగా రెవెన్యూ ఉందండి, కాదని చెప్పట్లేదు, కానీ బట్ స్టిల్ పాస్టర్కి ఇల్లు లేదంట, రెవెన్యూ అయితే ఉంది. ఇల్లు ఎందుకు లేదు మళ్ళీ? అంటే ఇక్కడ ఎందుకులే, యుఎస్లో కట్టుకుందాం అనుకున్నాడేమో. యుఎస్లో ఇంకో చర్చ్ ఉందా? లేదు, ఇది ఈ చర్చ్ ఏంటంటే ఒక యుఎస్ చర్చ్కి సంబంధం అనమాట. ఈయన అక్కడికి వెళ్ళి ఆయన ప్రీచింగ్స్ని బాగా విని బాగా ఇన్స్పైర్ అయిపోయి అండ్ దెన్ అదే నేమ్తో ఇక్కడ పెట్టుకున్నాడు కింగ్స్ టెంపుల్ అని. ఇంటర్ కనెక్టెడ్, పోదు చర్చెస్ అని ఇంటర్ కనెక్టెడ్. దానికి బ్రాంచ్ అయింది అలా కూడా చెప్పలేము. ఇండివిజువలే? ఇండివిజువలే, కానీ అతను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాడు. ఆయన గురువు ఇతను శిష్యుడు అనుకోవచ్చు, సంథింగ్ లైక్ దట్. అతను ఫారినరా మన ఇండియనా? అతను ఫారినరే, అక్కడ అతను ఫారినరే, ఇతను ఇండియన్. ఇతను ఏ సంవత్సరం స్టార్ట్ చేశాడు ఈ చర్చి? అంత తెలీదండి. ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు అక్కడికి? 2010 ఫెబ్ నుంచి 2014 ఏప్రిల్ వరకు నేను మానేశాను. ఇంకా కంప్లీట్గా నాకు అర్థమైపోయింది, నేను కంప్లీట్గా వాళ్ళని షన్ చేయడం మొదలుపెట్టాను, నో అని చెప్పడం మొదలుపెట్టాను. ఈ ఫైనాన్షియల్ దోపిడీ అనేది క్లియర్గా మీకు అర్థమైంది. ఇంకా ఎలాంటి అరాచకాలు ఉండేవి అక్కడ? ఎలాంటి అరాచకాలు అంటే ప్రీచింగ్, ఎలాంటి ప్రీచింగ్స్ అంటే ఇప్పుడు అంటే నాకు కన్సీవింగ్లో కొంచెం ప్రాబ్లం ఉందండి, నేను కన్సీవ్ అవ్వలేదు, నాకు పీసీఓడీ అనే ఒక ప్రాబ్లం ఉందన్నమాట. అప్పుడు నేను ఉన్నప్పుడు చర్చ్లో ఏంటంటే పాస్టర్ ఏం చెప్పేవాడు అంటే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ యూటిరస్, గాడ్ ఈజ్ వెల్ ఏబుల్ టు బ్లెస్ యూ. అంటే ఒక అమ్మాయికి గర్భసంచి లేకపోయినా కానీ ఆ అమ్మాయికి పిల్లలు దేవుడు పుట్టించగలడు, సంథింగ్ లైక్ దిస్. ఈ అబ్రహాం సారా కథ చెప్తారు కదా, చెప్తారు ముసలిదాన్నైనా నాకు గర్భం వచ్చునా అని సారా నవ్వింది.
నాకు అసాధ్యమైనది ఉంటాడా అని ఈయన అన్నాడు. చెప్తారు గర్భవతుల గురించి ఖచ్చితంగా చెప్తారు. ఇది కంపల్సరీ చెప్తారు. అంటే ఇది చెప్పేవాడు అనమాట శాంపిల్ పట్ట. అది ఎవ్రీ సర్వీస్లో చెప్పేవాడు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ గెట్ దట్ రికార్డింగ్, అది ఉందో లేదో తెలియదు కానీ ఇది చెప్పేవాడు. ఇంకా ఏంటంటే 90 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళకి కూడా పిల్లలు దేవుడు ఇస్తాడంట. కాకపోతే ఏంటంటే నమ్మకంగా ప్రే చేయాలంట. నేను ఒక క్వశ్చన్ తనని అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది. ఇదే తన కూతురికి కూడా 90 ఇయర్స్లోనే పిల్లలు పుట్టాలి. అట్లా ఏమైనా చేయమని. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ ప్రీచింగ్ ఇచ్చావు, నువ్వు అక్కడ అలాంటిదని చెప్పావు, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా. నువ్వు పాస్టర్వి కదా, నువ్వు దేవుడు. ఎస్ ఎస్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను 90 ఇయర్స్ వరకు బ్రతుకుతాడో లేదో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి మాటలు ఎప్పుడన్నా అన్ని రకాలుగా కృంగిపోయిన మనిషి, బాధలో ఉన్న మనుషులు ఆబ్వియస్గా నమ్ముతారు. అంటే హీల్ మేక్ దెమ్ ఏమంటారు ఫాల్ ఫర్ దట్ అండర్స్టాండ్, అది పడేటట్టు చేస్తాడు అతను. క్రిస్టియన్ సైకాలజీ అంటే క్రైస్తవ మత ప్రచారమే దాని మీద బేస్ అయి ఉంది. ఎవరైతే ఒక కాస్త ఓదార్పు కోరుకుంటారో, కాస్త కష్టాల్లో ఉంటారో, వాళ్ళకు వాళ్ళేస్తారు వెళ్ళి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఊబిలో కూరుకుపోతారు అనేది తర్వాత తెలిసింది వాళ్ళకి. తర్వాత తెలుసు. ఇంకా ఏంటంటే తర్వాత చెప్పేవాడు ట్రీట్మెంట్స్ ఏం తీసుకోనక్కర్లేదు. సో సీడ్ అంటే ఒక కవర్లో డబ్బులు పెట్టి ఇవ్వాలండి. దాన్ని సీడ్ అంటే విత్తనం అంటారు. దాన్ని విత్తనం ఇచ్చి పాస్టర్కి ఇచ్చేసి తనతోని తలపైన చేయబెట్టి ప్రేయర్ చేయించుకోవాలి. ఆ విత్తనం తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు? వాడు వాడేసుకుంటాడు, వాడి పొలంలో వేసుకుంటాడు. పంట వాడి, మీ విత్తనాలు మీరు వేయాలి పంట ఆడికి. దాని తర్వాత పిల్లలు పుడతారు. అట్లా కూడా నేను చాలాసార్లు విత్తనాలు విత్తానండి, కానీ పెద్దగా ప్రయోజనం లేదు. ఫలాలన్నీ వాడి వచ్చినాయి, విత్తనాలు మీరు వేసారు అండి విత్తనాలు. దాని తర్వాత లైక్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ వచ్చిన ప్రతిసారి మనిషిని కృంగదీయడానికి ఏమనేవాడంటే ఇట్లా బేరెన్ అంటే గొడ్రాలని అర్థం అనమాట వాళ్ళ దాంట్లో. ఎదుటి మనుషులు బాధపడతారు అని కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బేరెన్ 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 అని ప్రతిసారి అనేవాళ్ళు. ప్రతిసారి వచ్చిన ప్రతిసారి అంటే నన్ను చూసి కాదు, వాళ్ళ వర్డ్స్లో అది ఉండేటట్టు చేసేవాళ్ళు అనమాట. ఇంకా పోనీ కొంచెం వాళ్ళకి ఎదురు తిరిగి అట్లా ఎందుకు ఇట్లా ఎందుకు అని మనం ఎదురు తిరిగితే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అడల్ట్రస్. అడల్టరీ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు వీళ్ళని చూసి వీళ్ళు ఏమైనా కొంచెం తప్పుగా ఆలోచిస్తే అది అడల్టరీ క్రిస్టియానిటీలో. దో యూ డోంట్ గో అండ్ కమిట్ ప్రాపర్ సిన్ చేయకపోయినా చూసినా తప్పే, ఇట్ ఈస్ అడల్టరీ అనమాట. సో అప్పుడు నేను అడల్ట్రస్, అంటే వాళ్ళకి ఎదురు తిరిగితే నేను అడల్ట్రస్, నా మీద నిందేసేస్తారనమాట. ఇంకా నా నన్ను అంటే కరెక్ట్గా నన్ను అనలేదు, కాకపోతే ఇలాంటి తిట్లు వచ్చేవి. సెడక్టివ్ లుక్స్, సెడ్యూసివ్ లుక్స్ అంటే మోహింపజేయటం. ఎస్ సంథింగ్ లైక్ దట్. అట్లానేమో అవి అట్లాంటి వర్డ్స్ నేను అప్పటివరకు వినలేదు, ఈయన త్రూనే విన్నాను. పాస్టర్ని ఎవరన్నా మోహింపజేశారా? పాస్టరే మోహించాడా? అసలు నేను పెళ్ళి, ఇంకా నేను ఏం చెప్పలేదు, మాట్లాడలేను దీని గురించి, తెలీదండి. అంటే జనరల్గా పాస్టర్లు ఎక్కువ మంది మోహింపబడతారు. దాని తర్వాత ఇట్లా నా టైం అంతా వేస్ట్ చేసిండ్రు చాలా చాలా మటుకు. ఇప్పుడు రండి సిస్టర్, అప్పుడు రండి సిస్టర్ అని చెప్పి టోటల్గా నా టైం అంతా వేస్ట్ చేసిండ్రు. ఇంకా మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫెస్టివల్స్ ఉండవండి మనకి, ఉగాది సంక్రాంతి అట్లాంటివి ఉంటాయి కదా, అప్పుడే వీళ్ళకి మీటింగ్స్ ఉంటాయన్నమాట, పెద్ద మీటింగ్ ఉంటుంది. సరే మీరు ఎందుకు వెళ్ళారంటే అప్పుడు ఎవడో ఒకరు ఫోన్ చేస్తాడు. అక్కడ నుంచి ఫోన్ చేసి ఏమంటాడంటే మీరు ఇక్కడ రాకపోతే ఏమైనా అవుతుంది సిస్టర్, మరి నన్ను అడగొద్దు. నిజంగా అయింది కూడా, అప్పుడు కొన్ని కొన్ని గొడవలు అయ్యామన్నమాట ఆ మీటింగ్స్కి వెళ్ళకపోతే. మరి వాళ్ళకి ఏమైనా పవర్ ఉందా లేకపోతే నాకైతే తెలియదు, ఐమ్ జస్ట్ పుట్టింగ్ ఫార్వర్డ్ మై వర్డ్స్, ఇట్లా చెప్తున్నాను. నేను ఆ భయంతో వెళ్ళేదాన్ని, చాలా మటుకు ఫియర్తో నేను వెళ్ళేదాను. అంటే పండుగలు ఉన్నా కానీ అవన్నీ జంప్ చేసేసి వాళ్ళ దాంట్లో ట్రాప్లో పడిపోయాను, వెళ్ళాను. ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్కి కూడా వెళ్ళొద్దు. ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తే ఇంకా తిట్లు, అంటే డైరెక్ట్గా తిట్టారండి. అప్పుడు ఆ మనిషి ఆ సర్వీస్లో ఉన్నారంటే అప్పుడు వస్తాయన్నమాట. అప్పుడు దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ అబౌ ఈ పాస్టర్ నా గురించి మాట్లాడుతున్నాడని. సమాధి అదవే మనని ఫాలో అప్ అయితే చేస్తారు. అసలు ఈ మనిషి ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళేది కూడా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది తెలియదు నాకు. మేబీ ఎవరైనా ఉంటారా, కాపలా ఉంటారా, లేకపోతే ఏమైనా చెక్ చేస్తారా తెలియదు. అది చాలా భయపడతారనమాట ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తే. ఏంటంటే అది అంతా సాతాన్ రాజ్యం, యు మైట్ ఫాల్ ప్రే టు ఇట్, అంటే వాళ్ళలో మీరు పడిపోతారు అట్లా చెప్తారనమాట. సో నన్ను అవి కూడా ఇగ్నోర్ చేశాను. ఇంకా టీవీ చూడొద్దు. టీవీ ఏంటంటే సాటన్కి ఒక ఆయుధం, సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సాటన్. టీవీ చూడొద్దు, సోషల్ మీడియా చూడొద్దు, వార్తలు చూడొద్దు, మేకప్ వేసుకోవద్దు. ఇంకా ఎప్పుడు ఎవరైనా ఎదురుగుండా ఉన్న మగవాళ్ళని ఇట్లా కళ్ళెత్తి చూడొద్దు, కళ్ళు దించుకొని ఉండాలి. ఎందుకంటే జీసస్కి కళ్ళెత్తుకుని ఆడవాళ్ళంటే ఇష్టం ఉండదు, ఆయనే చెప్పాడు, శాంపిల్ పట్ల చెప్పాడు. ఇంకా ఏంటంటే ఎప్పుడైనా ఎంప్లాయర్కి అగేన్స్ట్గా, నేను ఎంప్లాయర్కి ఇప్పుడు ఎవరి దగ్గరైనా పని చేస్తే మనం ఎట్లుంటామండి, చేతులు కట్టుకొని వాళ్ళకి అణిగి మనిగి ఉంటాం కదా, అట్లా కాదు. ఎంప్లాయర్కి అగేన్స్ట్గా మాట్లాడాలి, నేను ఈ మాట వినను, నేను జీసస్ మాట వింటాను. అప్పుడు వాడు ఏం చేస్తాడు, పీకి అవతలు పడేస్తాడు, నేను వేరే వాళ్ళని పెట్టుకుంటానని.
అవునా? మా ఆఫీసెస్లలో అన్ని చిన్న చిన్న ఆఫీసెస్, ఇవన్నీ రిక్రూటింగ్ ఆఫీసెస్ అన్నమాట. నేను యుఎస్ స్టాఫింగ్ ఏజెన్సీస్కి వర్క్ చేశాను. అంటే నా ప్రొఫైల్ ఏంటంటే నేను ఒక యుఎస్ ఐటీ రిక్రూటర్. సో ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు కదా, తెలుగు చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఫ్రైడే పూజ చేస్తారు మా ఆఫీస్లో, చక్కగా పూజ చేసుకుంటారు. ఆ ప్రసాదం తినొద్దు, హారతిలు తీసుకోవద్దు. మీరు డైరెక్ట్గా హైలైట్ చేశారు కదా అక్కడ ఒక వీడియోలో, సేమ్ ఇవే. మీరు ఎంప్లాయర్ మాట వినొద్దు అంటే డెఫినెట్గా హారతి తీసుకోకుండా, ప్రసాదం తీసుకోకుండా అంటే వాళ్ళకి కనిపిస్తుంది ఈ అమ్మాయికి చాలా యాటిట్యూడ్ అని చెప్పి. ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు, ఇప్పుడు ఒక ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండాలి, దో యూ లైక్ ఆర్ నాట్. అవునా కదా? అలా ఉండనిచ్చేవాడు కాదు నేను టీచింగ్స్తో చాలా ఆటలు. ఇప్పుడు ఈ సన్నాసులు మీ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒబిడియంట్గా ఉండొద్దని చెప్తున్నారు, వాళ్ళకి సిగ్గు శరం లేకుండా హిందూ దేవాలయాల మీద పడి తింటున్నారు వీళ్ళు, అక్కడే ఉద్యోగాలు చేసుకుంటా. ఇప్పుడు విగ్రహారాధన పాపం అని తిడతారు, మరి అదే విగ్రహారాధన జరుగుతున్న దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తా, హిందువులు దొంగ పేర్లు చెప్పుకుని మన నాటకాలు ఆడుతున్నారు కదా, సిగ్గు శరం ఉండద్ది వాళ్ళకి? లేదు కదా, ఉందని చెప్పారా? ఇప్పుడు వీళ్ళ శవం వీళ్ళకి అన్నం పెట్టలేకపోతే మన దేవుడి విగ్రహం దగ్గరకు వచ్చి బోధ తింటున్నారు వీళ్ళు, లేకపోతే వాళ్ళకి ముందలేదు. మరి టైట్స్ ఎవరు ఇస్తున్నారు? మేమే కదా. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు అది పాపం అంటారు, ఆ పాపం ద్వారా వచ్చిన సొమ్ము నీకెందుకు? మరి దాంట్లో నుంచి దశ భాగాలు ఎలా తీసుకుంటున్నావు? మా మమ్మీ డాడీ కష్టపడి చదివిపిస్తే నాకు ఒక జాబ్ వచ్చింది. అది ఎట్లా కష్టపడ్డారు? అది ఆ దేవుడిని నమ్ముకున్నందుకే, మా దేవుడిని నమ్ముకున్నందుకే మేము ఈ మాత్రం సంపాదిస్తున్నాం ఈరోజు. అక్కడి నుంచి వచ్చిన ముష్టే కదా మీకు ఇచ్చేది టైట్స్. 2 ఇయర్స్ అట్లా కంప్లీట్గా నా టైం అంతా వేస్ట్ చేశారు. అండ్ 2013లో నేను ఒక కారు కొనుక్కున్నానండి, ఏదో కష్టపడి ఏదో చేసి ఒక డొక్కు కారు కొనుక్కున్నాను, ఒక సెకండ్ హ్యాండ్ కార్. అప్పుడు దట్స్ వన్ ద రియల్ ప్రాబ్లమ్ స్టార్టెడ్ అండి. ఇంకా పాస్టర్స్కి ఎంత ప్రాబ్లం అయిందంటే నన్ను పిలిచి తిట్టడాలు, అంటే తిట్టడం అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు తిట్టారండి వాళ్ళు కేసులో ఇరుక్కుంటారని చెప్పేసి డైరెక్ట్గా తిట్టరు. ఒక 10 పీపుల్, గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ పిలిచి, మీకు లగ్జరీస్ ఎందుకు, గాడ్ మిమ్మల్ని బ్లెస్ చేయకుండానే మీరెందుకు ఇలాంటివి కొంటున్నారు, కార్లు ఎందుకు కొంటున్నారు, ఎవ్రీ ప్రీచింగ్ దెల్ మేక్ ష్యూర్ దట్ ఈ కార్ గురించి టాపిక్ వచ్చేటట్టు. మీకు ఇది నీ శాలరీ ఆఫ్టర్ ఆల్ 30-35 థౌసండ్కి, నీకు కార్ ఎందుకు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, అలాంటివి వచ్చేటట్టు. అంటే ఆ పాయింట్ని ఏమంటారు, పోక్ చేసేటట్టు. నాకు అర్థమైంది కూడా దాని తర్వాత. ఇంకొకసారి ఏం చేశారంటే నాకు అనిపించింది నేను కారు కొనుక్కుంటే వీళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా తగ్గింది కదండి, నా కష్టము, నేను ఏదో చేసుకున్నా, నేను ఏదో కొనుక్కున్నా, నేను ఒక కారు కొనుక్కున్నా, అది హౌ డస్ ఇట్ బాదర్ యూ, హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ యువర్ ఫినాన్సెస్? అంటే డెఫినెట్గా నా ఫినాన్స్ని ఏదో ఒకటి కంట్రోల్ అయితే చేస్తున్నారు. ఆ విషయం అయితే నాకు అర్థమైంది. మీరు ఇక్కడ కారు కొని ఇక్కడ ఖర్చు పెట్టేస్తే వాళ్ళకి డిఫరెన్స్ ఏదో అయింది, వాళ్ళకి తగ్గుతున్నాయి మేబీ, ఐ డోంట్ నో, అలాంటిది ఏదో అయింది. 2012లోనే ఇంకొక విషయం జరిగింది. ఏంటంటే నాకు అప్పుడు రెగ్యులర్గా ఇన్సెంటివ్స్తో ప్రాబ్లం ఉండేది. అంటే ఒక కన్సల్టెంట్ని సబ్మిట్ చేస్తే మాకు ఎవ్రీ మంత్ 7,000 ఎక్స్ట్రా వచ్చేది. ఆ ఇన్సెంటివ్స్తో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉందని చెప్పి నేను ఏం చేశానంటే చెప్పేదాన్ని పాస్టర్కి, ఇలా లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లైక్ డూ, ఇట్లా లాంగ్ షిఫ్ట్ చేయలేకపోతున్నాను, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నాను ఒక కంపెనీతో అంటే. అతను ఏం చెప్పాడంటే, లేదు లేదు సిస్టర్, మీరు ఐడల్స్ అవన్నీ ఇంట్లో ఏమన్నా ఉంటే ఇట్లానే అవుతుంది, ఐడల్స్ తీసేసేయాలి అన్నారు. నాకు ఐడల్స్ అంటే విగ్రహాలు, మా ఇంట్లో విగ్రహం ఏం లేదు, అమ్మవారి ఇది ఉండేది, కానీ మేమేం తీయలేదు, ఆయన చెప్పిన మాట మేమేం వినలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్స్కి వెళ్ళొద్దు అన్నాడు. సో 2012 నవంబర్ నుంచి మేబీ నేను స్టాప్ చేశాను. నవంబర్ నుంచి 14th వరకు నేను టెంపుల్స్కి వెళ్ళడం మానేశాను అనమాట, ఎందుకంటే నా కెరీర్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇంకా 14th లో కంప్లీట్లీ ఐ స్టాప్ గివింగ్ టైట్స్, ఎందుకంటే వీళ్ళతో కట్ చేసుకుందాం అనుకున్నాను. వీళ్ళు నా డబ్బు కోసమే నా వెనకాల ఉన్నారు, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను డబ్బులు ఇవ్వను అని చెప్పేసి టైట్స్ ఇవ్వడం ఆపేశాను. ఆపేసితే వాళ్ళు అడిగారు, ఎందుకు అంటే నా జాబ్ పోయిందని చెప్పాను. నాకు నేను ఇప్పుడు ఏమి అప్లై ఏం చేసుకోను, నాకు మీరు జాబ్ తెచ్చివ్వండి, నేను టైట్స్ ఇస్తానని చెప్పాను. నేను టోటల్గా మాన్స్టర్, కానీ ఏ వెబ్సైట్స్లో కూడా నా ప్రొఫైల్ని అప్లోడ్ చేయలేదు, కాల్స్ వచ్చినా నేను మాట్లాడలేదు, ఎందుకంటే నాకు జాబ్ చేయాలని అప్పుడు లేదు. అప్పుడు నా మెయిన్ ప్రైమ్ ఫోకస్ ఏంటంటే వీళ్ళని వదిలించుకోవడం. వాళ్ళని వదిలించుకోవడానికి మీరు జాబ్ మానేశారు? ఎస్, అంటే నేను చాలా డిస్టర్బ్ అయ్యానండి నిజంగా. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను సండే రోజు మనం వెళ్తే 9 o'clock వెళ్తే ఎండాకాలం ఉంటుంది, వానకాలం ఉంటుంది, 9 o'clock నుంచి 12 o'clock వరకు కూర్చోవాలంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? 3 గంటల సేపు ఒక్కడే వాగుతూ ఉంటాడు అక్కడ, వాడు వాగుతాడు. అవును, దాంట్లో పాటలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళనివ్వరు. అసలుకి ఏం చేస్తారు? ఏదో ఈ సీడ్ పెట్టండి, ఆ సీడ్ పెట్టండి, ఏదేదో మాట్లాడుతుంటారు పిచ్చి పిచ్చిగా. 3 గంటల సేపు అట్లా రుద్దుతూ ఉంటే బ్రెయిన్ వాష్ చేస్తాండి, వాళ్ళు సైకిల్గా మారిపోక ఏమవుతారు? అందుకే నేను చెప్పాను కదా, అందుకే లైక్ డిస్టర్బ్డ్ అని చెప్పి అదంతా అయింది. ఇంకా కంప్లీట్గా దీన్ని వదిలేసుకుందామని చెప్పి నేను అనుకున్న 1 ఇయర్ రెస్ట్ తీసుకుంటాను, పర్వాలేదు, గెట్ మీ యర్ జాబ్, అప్పుడు నేను టైట్స్ ఇస్తానని చెప్పాను వాళ్ళకి. అప్పుడు సుగుణ అనే ఒక ఆవిడ అనమాట, ఆమె కొంచెం ఎల్డర్లీ,
ఆవిడ రెగ్యులర్గా కాల్ చేసేది. సుగుణ ఆడామె ఫీమేల్ చేసినప్పుడు కూడా నేను బాగా ఆమె తిట్టేదని, ఇందులో నేను ఇంకా నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అని చెప్పి. దాని తర్వాత కూడా అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, ఎప్పుడో ఒకసారి చర్చ్కి వెళ్ళేదాన్ని, కానీ టైట్స్ ఇచ్చేదాన్ని కాదు, డబ్బులు ఇచ్చేదాన్ని కాదు. అప్పుడు నా మీద ఏం ఫన్ అంటే, అప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయండి, అంటే కోలన్కి సంబంధించింది, ఇంకా కాన్స్టిపేషన్ అండ్ ఆల్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏవైతే మనం బయటికి చెప్పము, కానీ నేను చెప్తాను అంటే ఇప్పుడు అది డిసీజ్, దాని గురించి చెప్తే ప్రాబ్లమ్ ఏంటి? అయితే ఇప్పుడు మర్లిన్ ఈమె ఉంది కదండి, శామ్యూల్ పట్టా వాళ్ళ వైఫ్, ఇప్పుడు మీరు దేవుడికి ఎదురు తిరిగితే మీకు నోటితో చెప్పు కొన్ని జబ్బులు వస్తాయంట, అట్లా ఫన్ చేస్తుండే నాకు. నేను అప్పుడు కూడా లైట్ తీసుకున్నాను, సరే రాని నేను దాన్ని క్లియర్ చేసుకుంటా అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థం కావట్ల ప్రతిసారి వీళ్ళు మా దేవుడు ప్రేమమయుడు ప్రేమిస్తాడు, అసలు ఇంత సైకో డాష్ గాడు, వాళ్ళకి ఏదో బాధ కలిగి నేను దశ భాగాలు ఇవ్వలేనరా బాబు అని దండం పెడితే వాళ్ళకి రోగాలు తెప్పించేవాడు సైకో నా డాష్ గారు కదా. ఎందుకంటే కవిన బ్రేక్ అయిందంట, అంటే ఒప్పందం బ్రేక్ అయింది. ఏంటి ఒప్పందం? బిజినెస్ చేస్తున్నారా మీరు? ఏమన్నా బిజినెస్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయింది, అందుకే జాబులు వచ్చాయన్నమాట. అది ఇప్పుడు ఎవరైతే సెల్ఫ్ ప్రొక్లైమింగ్ నేను దేవుడిని రండి రండి నన్ను పూజించండి అనేవాడు ఎక్కడైనా దేవుడా అండి? నా దృష్టిలో మనిషి కూడా కాదు, రాక్షసుడు అంతకంటే అధమాదమావుడు. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా మన వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణుడు కానీ లేకపోతే రాముడు కానీ నన్ను పూజించంటారా బాబు అని చెప్పారా? నేను అందుకే వీళ్ళని బ్రోకర్లు అంటాను, మన దేవుళ్ళు బ్రోకర్లను పెట్టుకోలేదు. మరి మీరు వెళ్ళి నా గురించి ప్రచారం చేయండిరా, మీరు మార్కెటింగ్ చేయండి, మన దగ్గరికి బిజినెస్ జరిగింది అని చెప్పి మన దేవుడు ఎప్పుడు కూడా ఆ బ్రోకర్లు పెట్టుకోవాలి. వాళ్ళ దేవుడు బ్రోకర్లు పంపిస్తావు అంటాడు, ఈ బ్రోకర్లు వచ్చి ప్రచారం చేస్తావు అంటారు, మా వాడి దగ్గరికి రండి మీకు అదైపోద్ది ఇదైపోద్ది అని చెప్పి. అంతా మార్కెటింగ్ మాత్రం అది మార్కెటింగ్. ఇంకా ఆన్లైన్ ప్రీచింగ్స్లో కూడా ఇలాగే చెప్పేవన్నమాట, దేవుడికి అగెన్స్ట్గా వెళ్తే చెప్పుకోలేని రోగాలు వస్తాయి. సో నేను ఇంకా 2015-16లో కంప్లీట్గా నేను డిసైడ్ చేసుకున్నా. నేను చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి 3 ఇయర్స్ నుంచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు నన్ను శిక్షించినా నేను ఏం చేసినా అది విగ్రహమైనా సాతానైనా నేను వెళ్ళిపోతాను అని ఒకరోజు శ్రీరామనవమి ఉంది ఫస్ట్ అనుకున్నాను నేను. అప్పుడు భోజనం పెడతారనమాట శ్రీరామనవమికి, మా ఇంటి దగ్గర రాముడి గుడి ఉంటుంది ఒకటి, అక్కడికి వెళ్ళి ఫస్ట్ నేను తినేస్తాను అనుకున్నాను, తిన్నాను ఏం కాలేదు. దాని తర్వాత హనుమాన్ జయంతి అంటే అప్పుడు అంటే నా మైండ్ సెట్ పడిపోతారు వాళ్ళు అట్లా క్రియ, అప్పుడు నేను అలాగే ఉండే. దాని తర్వాత హనుమాన్ జయంతి వస్తుంది రామనవమి తర్వాత, అప్పుడు శ్రీరామనవమికి నేను వెళ్ళిపోయాను ఇంకొక తీసుకొని, నేను ఎట్లన్నా వెళ్తానని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా ఏం కావట్లేదు డన్ అనుకొని ఇంకా నేను కంటిన్యూస్గా వెళ్ళాను గుడికి, కంటిన్యూస్గా వెళ్ళాను. అప్పుడే దట్స్ వన్ ఐ గాట్ ది పవర్ టు రెబెల్ అగేన్స్ట్ ఈ ఇడియట్స్కి, రెబెల్ కావడానికి నాకు అప్పుడు వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ పాస్టర్కి కొడుకులు ఉన్నారా? ఒక కొడుకు ఉన్నాడండి, అది మొన్న వీడియో చెప్పి మాకు ఒక పుత్రరత్నం ఉన్నాడు, పుత్రరత్నం ఉన్నాడు, పాప కూడా ఉంది. వాళ్ళ ఏజ్ ఎంత? 2013లో అయితే 23 అనుకుంటా, మేము ఇప్పుడు 30-30 ప్లస్ ఉంటారు వాళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు లోకాలను ఉద్ధరించే పనిలో ఉంటారు ఇద్దరు. ఈ పాస్టర్ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు? హైదరాబాదే, సికింద్రాబాద్ ఏరియా అనుకుంటా. తెలంగాణ యాసే మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఏదో అలా ఉండేవాడిని, ఎలా ఉండేవాడిని సడన్గా యేసే దర్శనం ఇచ్చి ఇలా అయిపోయాను. వాళ్ళ మమ్మీ కూడా క్రిస్టియనే, ఈయన ఒక 1999లో అట్లా యుఎస్కి వెళ్ళడం జరిగింది, అక్కడ బాగా తీవ్రంగా ఆశీర్వదింపబడడం జరిగింది. అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్ అండ్ ఇక్కడ ఒక చర్చ్ పెట్టాడు. యాక్చువల్లీ నాకు తెలిసినంత మటుకు 14 వరకు అయితే అతను రెవరెండ్ అంట, ఆర్ఈవి అని వచ్చేది, నాకు దాని ఫుల్ ఫామ్ కూడా తెలియదు, అది ఉండేది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చూస్తున్నాను ఏంటంటే అతను బిషప్ అంట. బిషప్ అంటే క్యాథలిక్స్లో ఉంటారు. బిషప్ అని ఎప్పటి నుంచి అంటున్నారు? ఒక 1-2 ఇయర్స్ నుంచి. మీరు బయటకు వచ్చేసారు కదా ఇప్పుడు, అప్పుడప్పుడు చూస్తుంటాను వాళ్ళ వీడియోస్. వీడియోస్లో చెప్పారా బిషప్ అని? బిషప్ అని అక్కడ విన్నాను, అంటే అక్కడ టైటిల్స్లో చూసాను, బిషప్ శామ్యూల్ పట్టా అని చూసాను. నేనేమనుకుంటానంటే అసలు యాక్చువల్లీ వీళ్ళు ఎలా మనుషులని లొంగ తీసుకుంటారంటే, ఇట్లా ప్రతి ఒక్క మనిషికి ఒక లైఫ్ ఏమంటారు ఆరా ఉంటుందండి, ఒక ఆరా ఫీల్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా మీరు దేవుళ్ళని వాళ్ళని వీళ్ళని చూస్తే కూడా మనకి రాముడికి ఒక రౌండ్ యెల్లో కలర్ అది ఉంటుంది కదా, దాన్ని ఆరా అంటారనమాట, దాన్ని ప్రాణశక్తి అనమాట. అది ప్రాణశక్తి అనేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఏదైనా చెడు ఎనర్జీస్ నుంచి, దాని నుంచి. మేబీ వీళ్ళు మన ఆరాని ఏదైనా డిస్టర్బ్ చేస్తారండి, దట్స్ వన్ మనం మెంటలీ కన్ఫ్యూజ్డ్ లేకపోతే బాధ బాధగా కష్టం కష్టంగా ఉంటారు. ఆ ఆరా ఫీల్డ్ని డిస్టర్బ్ చేసి దట్స్ వన్ ది అటాక్ అస్, అంటే మీ కష్టాలు ఉన్నాయి కదా, అది కదా ఇది కదా అని ప్రే చేయడానికి అలాంటి దానికి వస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమని అడుగుతారంటే తలపైన చేయబెట్టి ప్రే చేస్తామంటారు, అంటే ఇది జస్ట్ నా అనుమానమే, నేను దాంట్లో ఎక్స్పర్ట్. అవును, తల మీద చేయబడి వాడి నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకి దేవాలయానికి వెళ్తే శటకోపం పెడతారు, శటకోపం పెట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఈ ఆరా అనేది డిస్టర్బ్ అయినప్పుడు జిగ్జాగ్ రకరకాలుగా ఉన్నప్పుడు దాన్ని ఒక కేంద్రీకృతం చేస్తారన్నమాట, చక్రాసనాన్ని అలైన్ చేస్తారు, అది శటకోపం.
వీళ్ళు చేయబడితే ఏమైందంటే ఉన్నది డిస్టర్బ్ అయింది. ఒక స్పర్శ వల్ల ఎంతో కొంత ప్రభావం అని ఉంటుంది మానవ శరీరం. అదే ఇప్పుడు ఒక సత్సంగం అంటారు మనకి, మంచి వాళ్ళతో మనం మాట్లాడినా, వాళ్ళతో కలిసి స్నేహం చేసినా, సాంగత్యం చేసినా, వాళ్ళ లక్షణాలు ఎంతో కొంత మనకి అలవాటుంది. లేదా వాళ్ళ పుణ్యఫలం కావచ్చు, వాళ్ళ తపశక్తి కావచ్చు, మనకి ఎంతో కొంత ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే వీళ్ళ దగ్గర ఏముండదు కదా, మంచి లక్షణాలు ఏమి వీళ్ళ దగ్గర ఉండేది దరిద్రమే. వాళ్ళు టచ్ చేస్తే ఆటోమేటిక్ గా దరిద్రం మనకు వచ్చేసింది. ఈ పాయింట్ నేను ఒప్పుకుంటాను. మేబీ సంథింగ్ లైక్ దట్. అలాంటిది ఏదైనా మరి శివశక్తి ఎలా చూసారు? శివశక్తి ఎప్పుడు చూసానంటే, నేను ఒక ఇంట్లో మేము ఉండేవాళ్ళం అండి, క్రిస్టియన్ వాళ్ళ ఇంట్లో. అప్పుడు వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా ప్రేయర్స్ అవుతుండేవన్నమాట. అవుతుంటే నాకు యూట్యూబ్లో నేను అదే అంటే దాని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి అని గూగుల్ చేసి చూస్తున్నాను. అప్పుడు నాకు ఒక ఇన్స్టాగ్రామ్లోనో ఇక్కడ ఒక రీల్ కనిపించింది, మీ రీల్, మీరు మాట్లాడడం. అప్పుడు నేను అదంతా చూసాను, అసలు శివశక్తి అంటే ఏంటి, ఈతను ఎవరు అని యూట్యూబ్లోకి వెళ్ళి మీ వీడియో చూసాను. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎప్పుడో నేను ఎవరికి చెప్పుకోలేకుండా ఉండి కంప్రెస్ అయిన బాధని, ఒక అతను ఉన్నాడు, దీన్ని బయటికి తీసుకొచ్చాడు, నేను ఎప్పుడైనా అతనికి చెప్పాలి ఈ విషయాలని అని నాకు హ్యాపీగా అనిపించింది. అప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యాను. ఎప్పుడో ఒకప్పుడు అయితే నేను ఫోన్ చేశానా మినిమం మాట్లాడతాను ఇతనితో అనుకున్నాను. నేను ఎవరిని కూడా క్రిస్టియన్స్కి ఇంత అగేన్స్ట్గా వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడడము లేదా హిందూస్కి సపోర్ట్ చేయడం నేను చూడలేదు. ఈ విషయంలో అయితే నేను నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. అలా కంటిన్యూగా చూడడం మొదలు పెట్టి ఇది లాస్ట్ ఇయర్ అండి, లాస్ట్ ఇయర్ మే అనుకుంటా, 2023 మే. షార్ట్ ఫిల్మ్స్ అన్ని కవర్ చేశారా? అన్ని చూసాను. నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన వీడియో ఏంటంటే బెగ్గర్ వర్సెస్ పాస్టర్ ఉంటారు కదా, అది చాలా నచ్చిందండి. చాలా సార్లు చూసాను అలాంటివి, ఇంకా పెట్టండి, నాకు నచ్చింది. అలాగే ఈ పెద్దవి ఉన్నాయి కదా షార్ట్ ఫిల్మ్స్, నేనే దేవుడిని అని, గోలీమార్ అని, అవన్నీ చూసారా? చూడలేదు. అయ్యో చాలా ఇంపార్టెంట్, అవి కూడా చూడాలి. నేనే దేవుడిని ఎస్ క్యారెక్టర్ మీద చేసాం. ఎస్ పైన కిందకు వస్తాడు, వాళ్ళని నరకం వేసేస్తా, వీళ్ళని నరకం వేసేస్తాను తిరుగుతా ఉంటాడు. నేను వచ్చి క్లాస్ బిగుతాను, అప్పుడు జ్ఞానదేవి పైకెళ్ళిపోతాడు. ఓకే. కానీ ఒక మంచి పని కూడా అయింది, ఏంటంటే హిందుత్వం అంటే ఏంటి, హిందుత్వం ఎంత గొప్పది అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. మేబీ నేను ఏదైనా తప్పు చేసి ఉంటాను, ఏదైనా గ్రాంటెడ్గా తీసుకున్నానేమో వెంకటేశ్వర స్వామిని, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని, ఏదైనా శాపం వస్తే అక్కడికి వెళ్ళానేమో అని కూడా అనుకుంటున్నాను అప్పుడప్పుడు. కర్మవశాత్తు కూడా కొన్ని జరుగుతాయి, ప్రారంభ కర్మలు బట్టి కొన్నాళ్ళు ఆ బురదలో తిరగాల్సి వచ్చింది. మరి ఇంకొక పర్సన్ గురించి చెప్పి మనం స్టాప్ చేద్దామండి. ఆ పర్సన్ పేరు ఏంటంటే దీపక్ అవినాష్ అనమాట. ఎల్టీసీ అంటే ఏంటంటే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంప్ అనమాట. ఎల్టీసీ అది ఇది ఎప్పుడు జరిగిందంటే అరౌండ్ 2011 టైంలో అట్లా. రవికుమారు లేకపోతే మోజస్ అని అతను నన్ను కాల్ చేసి, సిస్టర్ ఈరోజు దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు అని చెప్పి ఫోన్ చేశారనమాట. అయితే నేను అద్భుతమైన కార్యం అంటే ఇల్లు ఇస్తాడో లేకపోతే కారు ఇస్తాడో బంగారం ఇస్తాడో అని వెళ్ళాను. వెళ్తే అద్భుతమైన కార్యం ఏంటంటే ఒక డార్క్ రూమ్ ఉంటుంది, టోటల్గా ఒక చీకటి రూమ్ ఉంటుంది. దాంట్లో ఒక అతను దీపక్ అవినాష్ అని ఉంటాడనమాట, గిటార్ వాయిస్తూ ఉంటాడు, జుట్టు ఏమీ ఉండదు అతనికి కంప్లీట్గా. ఆ డార్క్ రూమ్లో అతను గిటార్ వాయిస్తూ ఉండి ఇంకా చెప్తుంటాడు, నువ్వు వాత పూజ చిన్నప్పటి నుంచి వసవోస్తారంటారు కదా చిన్నపిల్లలు, అప్పటి నుంచి చంటి పిల్లలు ఉన్నప్పటి నుంచి లాస్ట్ వరకు మనం ఏమేమి తప్పు చేసామన్నీ దీపక్ అవినాష్ చెప్తూ ఉంటాడనమాట. నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు 6th క్లాస్లో ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అని చెప్పి మనం ఇంటెంట్ చేసి కాదు, లేకపోతే అట్లా సెట్ ఆఫ్ తప్పులు చెప్తూ ఉంటాడు. మనం పోల్చుకోవాలి, ఓహో ఇది నా గురించి, ఇది నా గురించి, ఇది నా గురించి అని చెప్పి చెప్పిన తర్వాత ఏం చేస్తారు అంటే కొంతమందిని కూర్చోబెట్టి చెప్తాం, అది ఎవరికి ఎవరికొరకే తగులుతా ఉంటుంది. అది దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటాడు, ఆమెకి చెప్పు, సంధ్యకి చెప్పు, ఎక్స్కి చెప్పు, వైకి చెప్పు. ప్రత్యేకంగా ఒక పర్సన్కి మీ పేరు ఇది చిన్నప్పటి నుంచి ఎలా ఎలా చెప్పడు? సెట్ ఆఫ్ పీపుల్ రాళ్ళు తిరుగుతా ఉంటే ఎవరికొరకు తగులుతుంది. చీకట్లో కూర్చొని గిటార్ వాయిస్తా ఉంటాడు, గిటార్ వాయిస్తాడు, జుట్టు ఉండదు పాపం. అయితే ఏం చేస్తారంటే ఇవన్నీ మీ తప్పులు చేశారు, మీరు ఇట్లా పుట్ ద డెవిల్ టు షేమ్, ఇట్ కమ్ దిస్ సైడ్, ఇటు వచ్చేసేయండి, జీసస్ని యాక్సెప్ట్ చేయండి అని. అంటే వీడు ఇంకా 3 అవర్స్ అయిన తర్వాత కూడా నన్ను వదలట్లేదు, నేను ఇంక ఇటు సైడ్ వెళ్ళిపోతాను. నేను వెళ్ళాను అనమాట ఇటు సైడ్, అంటే ఒక 2 సైడ్స్ ఉంటాయి ఇట్లా పార్టీషన్ లాగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకొక అతను ఏం చేస్తాడంటే ఒక డ్రమ్ ఉంటుంది, ఒక డ్రమ్లో వాటర్ ఉంటాయి, దాంట్లో మునగాలి, దాన్ని బ్యాప్టిజం అంటారు అనమాట. అట్లా మునగమని నన్ను అన్నారు. అయితే నేను మునగనని చెప్పినాను, నా దగ్గర డ్రెస్సెస్ అట్లాంటివి లేవు, నేను నాకు ఇష్టం ఉండదు కూడా, నేను అది హైజీనిక్ కాదు అని చెప్పి నేను రాను. అంటే మీకు కొత్త డ్రెస్సెస్ ఇస్తాము, మీకు డ్రెస్సెస్ ఇస్తాము, లేకపోతే మీకు వేరే బట్టలు ఇస్తామంటే కూడా నాకు అది ఇష్టం లేదని చెప్పాను. ఇంకా దీపక్ ఏంటంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, ఇవన్నీ సర్టిఫైడ్ అనమాట ఆ విషయంలో. ఆయనకి దేవుడు నేర్పించాడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలని, ఈయన చెప్తాడు మనకి.
ఏం చేస్తే తప్పు, ఏం చేయకపోతే తప్పు, ఈ విషయంలో నేను కొంచెం ఎలాబరేట్ చేయలేనండి, నేను అన్కంఫర్టబుల్. కానీ అతను కొంచెం ఒక రేంజ్లో వెళ్ళిపోతాడు. ఇంకా అతను ఏమంటాడంటే, నేను చాలా హైలీ క్వాలిఫైడ్, నేను ఢిల్లో ఇంకేదైనా కంపెనీ, ఐ వుడ్ హావ్ జాయిన్ డెల్ ఆర్ హెల్, బట్ ఐ థాట్ దట్ గాడ్ సర్వీసెస్ మచ్ బెటర్ దెన్ దాట్, అందుకని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాను అనమాట ఎవ్రీ టైమ్ తన గురించి చెప్పుకునేటప్పుడు. నేనేమంటానంటే, అసలు నీకు ఢిల్లో కాదు, ఢిల్లో హౌస్ కీపింగ్ లాగా కూడా ఎవరు జాబ్ ఇవ్వడు, నేను ఎలగొట్టేస్తాడని నేను అంటాను. ఇంకా ఇలాగే నన్ను అయితే చాలాసార్లు టార్గెట్ చేస్తారు. ఆఫెన్ పీపుల్స్ యాటిట్యూడ్స్ ఆర్ మచ్ బిగర్ దెన్ వాట్ దే ఆర్ ఇన్ లైఫ్ అంట. అంటే నేను కొంచెం రెబెలియస్గా ఉండేవాళ్ళని వాళ్ళకి, అందుకని నన్ను చాలాసార్లు ఇట్లా తిట్టేవాళ్ళు ఆ చర్చ్లో. తిట్టేవాళ్ళు ఇలాగే లైక్ హార్ష్ వర్డ్స్. ఫాస్టర్ ఫాస్టర్ పెళ్ళం దీపక్ వీడు కూడా తిట్టేవాడు. అంటే సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. పెళ్ళైంది, ముగ్గురు నలుగురు ఆడపిల్లలు. మరి వాడు పెళ్ళంత బాగానే ఉంటున్నాడు. ఇప్పుడు దాని వల్ల ఏంటి ఉపయోగం అంటే, వచ్చిన వాళ్ళని హిప్నటైజ్ చేయటమా? డార్క్ రూమ్ లో తీసుకెళ్ళి అది అని చెప్పి. నువ్వు పాపివి, నువ్వు తప్పు చేసావు. నువ్వు పెళ్లి కాక ముందే నీ హస్బెండ్ తో మాట్లాడావు ఫోన్ లో, అది తప్పు, అది అడల్టరీ. ఇట్లా పలానా వ్యక్తి అని చెప్పడు, ఒక గుంపులో చెప్తాడు ఎవరో వాళ్ళకి, అదే అనిపిస్తుంది. మనలాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళు నేనే నేనే అనుకుంటారు. అది చిలక జోసింగ్ అంటే దారుణం కదా. చిలక జోసింగ్ బెటర్, కనీసం వచ్చి 1-2 అని చెప్తాడు. అవును, ఓ 10 మందిని కూర్చోబెట్టి 10 పాయింట్లు చెప్పేసి ఇందులో మీకు ఎవరికైతే కనెక్ట్ అవుతుంది చూసుకోండి అనట్లేదు. ఇక్కడ నాకు అన్నిటికంటే ఎక్కువ కోపం వచ్చిన విషయం ఏంటంటే, 4 ఇయర్స్ వరకు నన్ను అసలు వెళ్ళనివ్వలేదు. ఇది ఒక ఫియర్ని బ్రెయిన్లో ఇంజెక్ట్ చేసి వీళ్ళు చర్చ్ మానేశారు, వీళ్ళకి వీళ్ళు అయింది, వీళ్ళు అది మానేశారు. ఆ పాయింట్స్ మటుకు రెగ్యులర్గా ఉంటాయి చర్చ్లో. ఆ ఫియర్ని ఇంజెక్ట్ చేశారు, కంప్లీట్గా ఐసోలేట్ చేసి టెంపుల్స్కి ఏవి వెళ్లకుండా చేసి. అసలు ఇంకా మనిషికి ఒక 1 మంత్ అంతా ఒక రూమ్లో ఉండండి, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. అలాంటి ఫియర్ని, టీవీ చూడొద్దు, సినిమాలు చూడొద్దు అని చెప్పేది కూడా అది ఒక రకమైనటువంటి ఫియర్ని, ఫియర్ని మన బ్రెయిన్లో ఇంజెక్ట్ చేశారు. ఆ ఫియర్ వల్ల మేమేం చేసామంటే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే వరల్డ్తో కనెక్ట్ అయ్యామో అప్పుడు నాకు అర్థమైంది, అమ్మో ఇంకా అసలు నాకు జాబ్ లేకపోయినా పర్లేదు, నేను ఒక నార్మల్ మనిషిలాగా ఉంటాను అని. దట్స్ వన్ ఐ డిస్కనెక్టెడ్. అండ్ అప్పటి నుంచి నేను వాళ్ళని రెఫ్యూ చేస్తున్నాను, వాళ్ళకి రెబెలియస్గా ఉన్నాను. ఇంకా ఇప్పటికి కూడా ఆ దరిద్రం నన్ను ఇంకా వదలలేదు అని అనుకుంటున్నాను. అంటే అప్పుడు జరిగిన డిస్టర్బెన్స్ ఇంకా మీ మీద ప్రభావం చూపిస్తుంది అనుకోకుండా. ఒకరోజు సినిమా చూసారా? చూడలేదు. ఈ మధ్య నేను ఒక వీడియో కూడా చేశాను, అందులో ఒక పిచ్చోడు అంటాడు. ఆ పిచ్చోడు ఇట్లాగే, నేను దేవుడితో మాట్లాడుతున్నాను, ఆయన తొందరలో మనల్ని అందరినీ కలిపి ఒక లోకాన్ని తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి ఒక పిచ్చోడు గుంపును తయారు చేస్తాడు. అదేంటంటే, క్రైస్తవ మతం దానికి దగ్గర దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు వీడు కూడా ఏసు వచ్చేస్తారు తొందరలో మనకు లోకం తీసుకెళ్ళిపోతాడు, క్రైస్తవులు మతంలోకి రాని వాళ్ళందరినీ నరకలేసేస్తారు, చాలా ఫూలిష్గా ఉంటుంది కదా. చాలా నమ్ముతుంది, చాలా ఆ సత్యం నమ్ముతున్నారు. ఆ సత్యం నమ్మే దాంట్లో హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, జడ్జి స్థానంలో ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు. కానీ వాళ్ళ వెనకాల ఏ ట్రాప్ అవుతుందో మీరు చూడట్లేదండి. ఒక టీం పనిచేస్తుంది, వాళ్ళని సోషల్ సర్కిల్ నుంచి డిస్కనెక్ట్ చేస్తారు ఫస్ట్. దీనికి ఎవరైతే దీనికి ఈ ట్రాప్లో పడతారో వాళ్ళందరూ కూడా కొంచెం సెన్సిటివ్ పీపుల్ అండి. గట్టి వాళ్ళు కాదు, సెన్సిటివ్ పీపులే. వాళ్ళు తయారు చేస్తారు, గంటల గంటలు రుద్ది రుద్ది. వాళ్ళ పని ఏంటి, చేపలు తోమి తోమినట్లుగా వాళ్ళు తోమేసి అట్లా తయారు చేస్తారు. వాడు బయట ఏమన్నా కానీ, ఎంత తోపన్నా కానీ, ఇక్కడ నువ్వు బానిసవే, చర్చిలో బానిసవే నువ్వు. ఇంకా ఆ ప్రిమిసెస్ ఎంటర్ అయినప్పుడు ఎప్పుడు కూడా మనకి అంత కాన్ఫిడెన్స్ రాదు, వాళ్ళకి రెబెల్ చేసేంత రాదు, ఎప్పుడు రాలేదు నాకైతే. ఇంకా 2012లోనే నాతో బింది తీయించడం, ఇంకా మంగళసూత్రం ది, అప్పుడు కూడా నేను చాలా వాళ్ళకి రెబెలియస్గా మారాను. నేను తీయను, నేను రాను కూడా అని చెప్పాను. నేను బింది నేను తీయను అండ్ మంగళసూత్రం నేను తీసాను, నాకు ఏం అవసరం నేను తీయను అని చెప్పినాను. ఒక డ్రమ్ ఉంటుంది, బ్లాక్ కలర్ డ్రమ్, దాంట్లో మంట పెడతారనమాట. మంట పెట్టి లేడీస్ని అందరినీ పిలుస్తారు, వచ్చి బింది దాంట్లో వేసేయండి, మీకు ఏవైతే అడిక్షన్స్ ఉన్నాయో అందులో వేసేయండి అని చెప్పి. అంటే బంగారం కూడా అందులో వేస్తారా? తెలియదు, కానీ అలాంటిది ఉంది ఒకటి. ఒక్కసారి చేశారు అది, ఇంకా కంటిన్యూ చేస్తున్నారో లేదో తెలియదు. ఇప్పుడు అందులో ఉన్నప్పుడు మీకు పాత ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఆ చర్చ్లో, చర్చ్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు కూడా, అంత కనెక్షన్స్ ఏమి ఉండవు. అది పాపమా ఏమో తెలియదు. అంటే వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే నాకు ఎగ్నిస్ట్ గా ఫామ్ అవుతుంది, ఇది దోపిడీలాగా ఉంది అని పక్కన షేర్ చేస్తే నీకు కూడా అలాగే అనిపిస్తుందా, నాకు అలాగే అనిపిస్తుంది అని ఒకరికొకరు ధైర్యం వస్తుంది. మాట్లాడద్దు, జీసస్ గురించి మాట్లాడాలి. మొత్తానికి ఆ బానిసత్వం నుంచి, ఆ దరిద్రం నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పటికి బయటదాకా అందులో ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేది ఊహించుకోండి ఒకసారి. అంటే 4 సంవత్సరాలు అందులో నలిగిపోయాం అనే దానితో పోలిస్తే కనీసం ఇప్పటికన్నా బయటకు వచ్చి సంతోషంగా ఉన్నాను అని కంపేర్ చేసి, జరిగిన నష్టం అలా జరిగిపోయింది. ఇంకా దాంట్లో రాకుండా కొట్టుకుపోయి ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళకంటే మీరు చాలా బెటర్ కదా. ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను,
నా దృష్టిలో ఒక క్రిస్టియన్ అంటే ఏంటంటే, నా దృష్టిలో ఇట్స్ మై ఒపీనియన్, ఒక కరోనా వైరస్ అనమాట. ఒక మనిషి లోపల కరోనా వైరస్ ఉంటుంది కదా, ఈ మనిషి అన్నాడు తప్పోడు కాదు, ఈ వైరస్ వీడి లోపల ఉంది కదండి, దట్ ఇస్ హార్మ్ఫుల్ టు అస్, అవునా? అందుకే నేను ఏం చేస్తానంటే క్రిస్టియన్స్ని పక్కన పెడతాను అనమాట. నేను క్రిస్టియన్ అంటే నీకు దండం అంటాను ఫస్ట్. నేను గర్భాపస్కి వచ్చిన వాళ్ళని చాలా మందిని మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఇదే, మీకు వైరస్ ఎప్పుడు వచ్చిందని, ఎప్పుడు అటాక్ అయింది మీకు వైరస్ అని. ఆ వైరస్ని రెసిస్ట్ చేసే పవర్ వీళ్ళకి సహజంగా కొంత ఉంటే, మన శివశక్తి చూడటం ద్వారా కొంత యాంటీ ఆ డోర్ దాంట్లోకి వెళ్ళి ఆ వైరస్ని కిల్ చేసేస్తుంది. పర్వాలేదు, మీరు ధైర్యంగా ఉండండి, మీతో పాటు మేమన్నా, మనతో పాటు హిందూ సమాజం ఉంది. నేను ఇక్కడికి వచ్చి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాలా కూడా వేరియబుల్ సఫర్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళ పేరెంట్స్కి భయపడి ఫ్రెండ్స్కి భయపడి నా ఐడెంటిటీ తెలిసిపోతుందని. అవసరం లేదు, మనకి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత అవసరం లేదు, కంపల్సరీగా చెప్పాల్సిందే. ఎందుకంటే కొంతమందికి ధైర్యం వస్తుంది కదా. ఖచ్చితంగా మీ వల్ల ఒక 10 మంది అన్న మోటివేట్ అవుతారు. అంటే డైలమాలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, సందిగ్ధ స్థితి అంటారు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి మీలాంటి వాళ్ళు చెప్పేటటువంటి ఈ సాక్ష్యాలు, టెస్ట్ మనీస్ అంటారు, ఇవి ఒరిజినల్ సాక్ష్యాలు. వీటి ద్వారా వాళ్ళకి దే సెడ్ దట్ యు గోనా స్టాండ్ యాజ్ అ దిస్ థింగ్ ఏంటి, టెస్ట్ మనీ ఫర్ జీసస్. బట్ యస్ ఐఎమ్ స్టాండింగ్ యాజ్ అ టెస్ట్ మనీ ఫర్ జీసస్ బట్ నాట్ ఫర్ జీసస్, అగేన్స్ట్ జీసస్. అసలు క్రైస్తవ మతానికి మొట్టమొదటి శత్రువు ఎవరంటే యేసే. ఇప్పుడు కనుక యేసు వస్తే ఆ బైబిల్లో ఉంటుంది, కొరడాలు తీసుకుని అక్కడ టెంపుల్లో ఉన్నాను కొట్టాడు. ముందు తోలు వచ్చేసేది ముందు పాస్టర్లదే, పాస్టర్లది. అవును, సంజయ్ గారు చెప్పినటువంటి వివరాలు విన్న తర్వాత సైకలాజికల్గా ఎంత కొంగదేస్తున్నారు అంటే, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి కొత్త కొత్త పథకాలు వింటామన్నాను, నా జీవితంలో ఇప్పటికే చాలా విన్నాను, ఇక ఇంతకు మించి ఏమి ఉండవులే అనుకున్న ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏదో కొత్త చెప్తున్నారు. ఇందులో సంజయ్ గారు చెప్పిన దాంట్లో కూడా 2-3 కొత్త కొత్త పథకాలు ఉన్నాయి. ఒక డార్క్ రూమ్లోకి తీసుకెళ్ళి హిప్నటైజ్ చేయటం కానీ, ఏదో ఒక మంట పెట్టి ఆ బొట్టు మంగళసూత్రం అవి తీసి అందులో వేసేయండి అని చెప్పడం కానీ, ఇలాంటివి చాలా జుగుత్సాకరంగా ఉన్నాయి. నేను ఆ వీడియో కౌంటర్ చేసా కదా పాస్టర్ గడికి, అందులో వాడిది ఎంత డేంజరస్ మెంటాలిటీ అనేది చాలామందికి అర్థమైంది. అంటే ఇలాంటి డేంజరస్ మెంటాలిటీ, టెర్రరిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళందరూ కూడా, లేదా దొంగలు పోరంపోకులు అందరూ కలిసి పాస్టర్లు అయ్యి ఇలా మతం పేరుతో సామాన్యుల్ని, కాస్త బలహీన మనస్తత్వం ఉన్న వాళ్ళని లోబరుచుకొని ఆల్మోస్ట్ బానిసలుగా చేసేసుకొని వాళ్ళని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారనేది రోజు రోజుకి ఎన్నో సాక్ష్యాలు మన కళ్ళ ముందుకు వస్తూనే ఉన్నాయి. మరి వీటన్నిటికీ ఎప్పటికి పులిస్టాప్ పడుతుంది? ఈ దరిద్రాలు మనం ఇంకా ఎంతకాలం వినాలి? అంటే దీని మీద తిరగబడాలి, సమాజం ప్రశ్నించాలి, బాధితులు అందరూ కూడా ఆ బురద నుండి ఆ మాఫియా నుండి బయటికి వచ్చి రక్షించబడాలి అని మనం అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అంటే మీరు ఆ బురదలో మునిగి బాప్తిజం తీసుకుని అందులోకి అఫీషియల్గా వెళ్ళకపోయినా ఆల్మోస్ట్ ఒక కొంచెం బురద అంటే క్రైస్తవ విశ్వాసంలో ఉన్నారు 4 సంవత్సరాల పాటు, టెంపుల్కి వెళ్ళడం కూడా మానేశారు కదా. మరి ఆ మాఫియా నుండి బయటికి రావడం అంత ఈజీ కాదు, వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ మా తరపున ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ.